మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ట్యాంక్ బండ్ సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. సెక్రటరియట్ దగ్గర చాలా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎందుకు అంటే ఇక్కడ చేస్తున్న కానిస్టేబుల్స్ ఎవరికి కూడా తగిన మర్యాద లేదు, వాళ్ళ జాబ్కి రెస్పెక్ట్ లేదని ఒక పోరాటాలు అయితే ఇక్కడ నిర్వహించారు. దానివల్ల చాలా అయితే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చాలా తీవ్రంగా నెలకొంది. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళందరినీ చాలా బలవంతకరంగా వ్యాన్లోకి లాక్కెళ్ళి తీసుకెళ్తున్నారు. రెస్పెక్టబుల్ జాబ్లో ఉండి వీళ్ళని కూడా సాటి పోలీసులు అయ్యి ఉండి సాటి పోలీసులను కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఒక ఆవిడైతే పాపకి పాలు ఇవ్వాలి, నన్ను వదిలిపెట్టండి అని అడిగినా సరే ఇక్కడ ఎవ్వరూ ఆవిడని కూడా వదలట్లేదు. చాలా ఆడవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా చాలా దారుణంగా అయితే తీసుకెళ్తున్నారు అందరినీ. ఒకసారి ఇక్కడ పరిస్థితి తెలుసుకుందాం. ఒకసారి కర్మ, మీరు ఎవరి తరఫున వచ్చారు? మా కొడుకున్నారు. కొడుకుని ఏంటి అసలు మీ కొడుకు ప్రాబ్లం ఏంటి? అంతకుముందు 15 రోజులకు ఒకసారి ఉండే, ఇప్పుడు 26 రోజులకు ఒకసారి అంటుంటూ నెల దాటింది ఇంటికి వచ్చి. నెల అయిపోయింది, ఫోన్స్ ఇలాంటివి ఏమీ లేవు? ఇక ఫోన్ చేస్తలే కానీ ఇంటికి వచ్చడే లేదు. వీళ్ళు పంపించట్లేదా? ఏంటి లేకుండా వచ్చేవాళ్ళే కదా పంపిస్తే. మరి ఇప్పుడు మీకు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఏం లేదు, అండర్ పోలీసులు అని వీళ్ళని కూడా ఇచ్చేయాలి. వీళ్ళకి రెస్పెక్ట్ లేదని మీరు అడుగుతున్నారా? వీళ్ళకి ఇంటికి లేదు కదా, భార్య తోటి ఉండటం, పిల్లలతో ఉండటం అదేం లేదు కదా. ఎప్పుడు ఇంటికి రావటం, తినటం, ఎప్పుడు డ్యూటీ డ్యూటీ అని అంటే వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అయింది కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలు తండ్రులు పిల్లలే గుర్తుపట్టట్లేదట. అంటే ప్రజలకు సేవ చేయడానికి ఈ జాబ్ లోకి వచ్చారు కదా? సేవ చేయడానికి వచ్చింది అది ఒకే, కానీ కనీసం 15 రోజులు 10 రోజులకు ఒకసారి పంపించినా కూడా మాకు కూడా తల్లిదండ్రులకైనా భార్యకైనా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నెల దాటింది మా ఊరు వచ్చి ఇంటికి. సాలరీస్ విషయంలో సాలరీస్ కరెక్ట్ ఇస్తున్నారు? సాలరీ కరెక్టే ఉంటుంది కావచ్చు, మేము అడగలే మా బాబు. ఇప్పుడు మీ డిమాండ్ అలా అందరి ఉద్యోగుల్లాగా వీళ్ళకి కూడా చేయాలి. అంటే వీళ్ళని అందరిలాగా చూడకుండా ఇంకేమన్నా ఎలా ట్రీట్ చేస్తున్నారు చూడండి. 26 రోజులకు ఒకసారి అంటుండ్రు ఇంటికి రావడం, అదైనా 3 రోజులు 4 రోజులు జర్నీలే, సగం జర్నీలే ఒక్కరోజు మధ్యలో కొద్దిసేపు కొద్దిసేపు కూడా వాళ్ళ కాల్స్ వాళ్ళదే బ్రెయిన్ లో వాళ్ళదే అయితే ఒక 5 డేస్ వారం అట్లా ఉంటే వాళ్ళు కూడా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఇక అందులో ఏముంది, 3 రోజులు ఇస్తే ఇవ్వకుంటే దానిలో దూరం దూరం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ పోవటం రావటం మధ్యలో ఒక్కరోజు కోసం. వరంగల్ పోవడం రావడం 2 రోజులు పోతే మధ్యలో 2 రోజులు. అంటే వీళ్ళని మర్యాద లేకుండా చూస్తున్నారు అన్న ఒక థాట్ అయితే ఉంది. కానీ తల్లిదండ్రులే చెప్పుకోరు వాళ్ళు, బాధపడతామని చెప్పారు పిల్లలు. వారి పిల్లలను బాధ పెట్టుడు, ఇటు పిల్లలను బాధ పెట్టుడు, తల్లిదండ్రులను బాధ పెట్టుడు అంతేగా మేడం. వాళ్ళకు ఒక తీరుగా, వీళ్ళకు ఒక తీరుగా, ఎందుకు అట్లా అందరు అందరిలాగా వీళ్ళని కూడా చూడాలి. మీరెవరి కోసం వచ్చి? మా కొడుకు. మా కొడుకు మీకు కొడుకు కోసమే వచ్చిన మేడం. మా హస్బెండ్ టీఎస్పిఎస్సి కానిస్టేబుల్, మా కోసమే వచ్చిన మా నిరసన వ్యక్తం చేయడానికి. అంతకుముందుకు 4 మంత్లీ 8 డేస్ రికార్డ్ ఉంటుండే, 4 డేస్కి అట్లా 15 డేస్కి అట్లా వస్తుండే. ఇప్పుడు 26 డేస్ అక్కడనే పర్మనెంట్గా డ్యూటీ చేయాలని చెప్తారు. ఇప్పుడు మా పిల్లలు మేము ఏం కావాలి మేడం? మా ఆయన ఒక్క అండి, మరి మేము ఎట్లా బతకాలి చెప్పండి? ఇప్పుడు 26 డేస్ అంటే రిమైనింగ్ 4 డేస్ నుండి స్టార్ట్ చేస్తామని చెప్తారు మేడం. నంబర్ నుండి స్టార్ట్ చేస్తామని చెప్తారు. 26 డేస్కు ఒక 4 డేస్ ఇంటికి వస్తే మా పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? పేరెంట్స్ లేకుండా పిల్లలు ఎలా ఉండాలి, మేము ఎలా ఉండాలి, మా ఆయన ఒక్క అండి, మరి ఎలా బతకాలి మేము? మా అత్త ఒక్కతే, మా మామీ హ్యాండ్ క్యాప్డ్, తను చనిపోయాడు. మా అత్తమ్మ నేను ఇద్దరు లేడీస్ ఎలా బతకాలి, ఇద్దరు పిల్లలు తీసుకొని? దానికి ఆన్సర్ ఎవరు ఇవ్వట్లేదు. మీ ఆయన గారు ఈ వృత్తిలో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 3 ఇయర్స్ రన్నింగ్ మేడం. ఒక 3 ఇయర్స్ రన్నింగ్. 3 ఇయర్స్ నుంచి ఇంక ఇలానే ఉందా? 3 ఇయర్స్ నుండి కంటిన్యూ ఇట్లే ఉంది మేడం. మీ డిమాండ్స్ ఏంటి అసలు? డిమాండ్స్ ఏంటి అంటే ఒక 1 పోలీస్ చేయాలి, అది జరిగిన ఒకవేళ వీలు కాకపోతే పర్మనెంట్ పోస్టింగ్ ఒక 5 ఇయర్స్ చేయండి మేడం. ఏఆర్కు సివిల్కి ఎట్లా ఉందో అలానే మాకు 5 ఇయర్స్ పోస్టింగ్ ఇవ్వమని చెప్తున్నాం మేడం. అంతే, మేము చేయాల్సింది ఏం లేదు. అంటే మీ మీ పోలీసులకు కూడా, మీరు చేసే వాళ్ళకు కూడా వాల్యూ లేకుండా చూస్తున్నారు, ఛాయలు ఇవన్నీ మోయిపించి వాల్యూ లేకుండా చూస్తున్నారు అని అంటున్నారు. దాని గురించి మీరు అవును మేడం, మీకు చెప్పారు ఎప్పుడైనా? చెప్పడం ఏంటి మేడం, ఆల్రెడీ చూస్తున్నాం. మా 3 మంత్స్ అడ్మిట్ అయ్యి అన్ని బాగా
సెక్రటరీ దగ్గర గొడవ జరుగుతుంది సార్, అక్కడే ఉన్నాం.